తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులోని ఆంజనేయ స్వామిని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం జనసేనాని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వారాహి వాహనంలో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటన దృష్ట్యా కొండగట్టు అంజన క్షేత్రంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు దారి పొడుగునా బ్రహ్మరథం పట్టారు. దీంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక భద్రతలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భారీగా స్వాగతం ఏర్పాట్లు చేశారు. పెద్ద గజమాలను ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడికి రాగానే గజమాలతో స్వాగతం తెలిపారు. తమ అభిమాన నటుడిని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోస్తో నినాదాలు చేస్తూ ఎనలేని సంతోషంతో సందడి చేశారు. అంతేకాకుండా సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కొంచెంసేపు సిద్దిపేటలో తన అభిమానులతో మాట్లాడి ఆ తర్వాత కొండగట్టుకి బయలుదేరారు. మరోవైపు శనివారం కావడంతో కొండగట్టులో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ వస్తుండటంతో పవన్ అభిమానులు, జనసేన ఫ్యాన్స్ భారీగా కొండగట్టుకు రావడంతో తెలంగాణ ప్రభుత్వం 2,000 మందితో పోలీసులు భద్రతను చేపట్టినట్లు తెలిపారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. మొక్కుబడులు తీర్చుకున్నాక అంజన్న ఆలయంలో పూజలు అయిన అనంతరం కాసేపు చేనేత కార్మికులతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత తిరిగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వెళ్లిపోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.